బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను మూసివేశారు. అకౌంట్లు సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకన్ వెల్లడించారు. ఎన్నికల బ్యాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ బ్యాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీలకు ఫండింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిపింది. తాము ఇచ్చే చెక్కులను బ్యాంకులు తీసుకోవడం లేదని తమకు సమాచారం అందినట్లు కాంగ్రెస్ నేత మాకన్ తెలిపారు. యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసినట్లు మాకన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా సీజ్ అయ్యాయన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి 210 కోట్లు రికవరీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ అడుగుతున్నట్లు తెలిపారు. ఎన్నికలకు 2 వారాల ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్టే అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, విద్యుత్ బిల్లు, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు అమౌంట్ లేదన్నారు. అన్నిటిపైన ప్రభావం పడుతుందని, రాహుల్ గాంధీ న్యాయయాత్రతో పాటు రాజకీయ కార్యక్రమాలపై ప్రభావం పడుతుందన్నారు. అయితే కాసేపటికే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ను వినియోగించుకునేందుకు ఐటీ అపీలెంట్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. నిన్న ఎన్నికల బాండ్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంతలో తీసుకున్న క్రమంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అయితే ఐటీ డిపార్ట్మెంట్ సీజ్ చేయడం జరిగింది. అయితే దాని గురించి సంబంధం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ముఖ్య లీడర్లు అర్థమాసలు ఎవరైతే ఉన్నారో, అంటే కాంగ్రెస్ ఫినాన్షియల్ కంపెనీ కూడా డీల్ చేసే సీనియర్ లీడర్ అదే మాత్రం, సో దీని మాత్రం ముందుగా దీనిపై స్పందించడం జరిగింది. అయితే రూల్ అంటే సింగిల్ పార్టీ రూల్ మాత్రమే ఉంటాయని బీజేపీ ప్లాన్ చేస్తుంది. సో అందులో భాగంగానే ఇలాంటి యాక్టివిటీ కొన్ని మా మీద జరుగుతుంది అనే తీవ్రస్థాయిలో బీజేపీపై కొన్ని రిమార్క్స్ అయితే చేయలేదు. మళ్ళీ ఒక ఫ్రీ అకౌంట్స్ యూత్ కాంగ్రెస్ అకౌంట్ తో పాటు ముఖ్యమైన ఒక 4-5 అకౌంట్స్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన 4-5 అకౌంట్స్ పాటు యూత్ కాంగ్రెస్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అదే మాత్రం తెలుసు. అయితే 210 కోట్ల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ లో భాగంగా ముందుగా ఇలాంటి చిన్న అకౌంటింగ్ ఇలాంటి యాక్టివిటీ అయితే జరిగిందండి. అయితే మళ్ళీ ఒక గంటలో అకౌంట్స్ అన్ని కూడా యాక్టివేట్ చేశారని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో లేక మీడియా నుండి తెలుసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఇది ఒక జస్ట్ అంటే అకౌంట్ రికవరీ ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలో భాగంగా ముందుగా ఒక వార్నింగ్ లాగానే ట్రీట్ చేశారు తప్ప ఇందులో ఒక పొలిటికల్ యాంగిల్ అయితే ఏమీ లేదని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మనీష్.